దేవుని బిడ్డల భయమంది, భయపడడానికి పిల్లలు దాస్యపు ఆత్మను పొందలేదు. అందుకోసం చెప్పండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు మాట అంటాడు. రోమీయుల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, భక్తుడైన పౌలు అంటున్నాడు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 15వ వచనం, ఏదైనా సుశీలా మరలా భయపడ, అంటే ఇదివరకు ఒకసారి భయపడ్డావు, మరలా నీ జీవితంలో ఏదో భయం ఆవరిస్తుంది, మరలా భయపడకు. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ మీరు దత్తపుత్ర ఆత్మను పొందుతుంది. అందరూ చెప్పండి, అంటే నీకు తండ్రి అయిన వాడు పిల్లరా, దాస్యపు వాడు కాదు, ఆయన నిన్ను దత్తత తీసుకున్నాడు. దేవుని చెప్పండి, మన ఎవరు చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, ఎవరు చెప్పడమ్మా. ఒకసారి ఒక ఆయన మీటింగ్కి వెళ్ళాడట, మీటింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఆయనకు కవర్ వచ్చింది, ఇంటి దగ్గరకు వస్తుంటే ఆ కవర్ ఏంటంటే, అయ్యా నీ ఇల్లు కాలిపోయింది. చెప్పండి ఏంటంట, ఆయన అన్నాడట, కాలిపోవలసింది కాలిపోయింది, కాలిపోలేంది నా చేతిలో ఉంది అన్నాడట. అందుకోసం చెప్పండి, ఆయన ప్రాథమికలు వస్తున్నాడు, గమనించండి. అడిగారంట, ఏటి కాలిపోయింది అంటున్నావు, ఏటి దగ్గర ఉందంటే, వ్యర్థమైంది కాలిపోయింది, నా చేతిలో ఉన్న జీవగ్రంథం కాలిపోలేదు. దేశం చెప్పండి పిల్లరా, నీకు నాకు ధైర్యం ఏంటంటే, మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయనే. హల్లెలూయా. ఎవరైనా నీ ప్రక్కన ఉంటాడు పిల్లరా, నీ సమస్యతో ఉంటాడు, నీ సమస్యతో ఉంటాడు. అందుకే యోహాను సువార్త పిల్లరా ప్రభు అంటారు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటే పిల్లరా. యోహాను సువార్తలో పిల్లరా 16